అర్జెంటుగా యుద్ధ విమానాలు ఇచ్చేసేయండి మొర్రో అని అడుగుతుంది ఎఫ్ సిక్స్టీన్ ఇచ్చేయండి మొర్రో అని అడుగుతుంది ఉక్రెయిన్ ఎందుకయ్య అంటే ఇప్పుడు అమెరికా ఇప్పుడు ఓకే చేస్తే ఒక ఆరు నెలల నుంచి ఏడాది పడుతుంది ఈలోపు ఎన్నికలు వస్తాయి అమెరికాలో ఇప్పుడు మనకి మే జూన్ లోపు ఎన్నికలు అయిపోతే ఆ తర్వాత అమెరికాకు వస్తాయి అమెరికాలో ప్రస్తుతపరి చూస్తే ట్రంప్కి ఆదరణ పెరుగుతుంది బైడెన్కి ఆదరణ తగ్గుతుంది ప్రస్తుతం ఇతర నెక్టునిక్ సిచ్యువేషన్లో ఒకంత బైడెన్కే ఉంది కానీ క్రమంగా తగ్గుతూ వస్తుంది బైడెన్ ఆదరణ అదే సందర్భంలో బైడెన్ ప్రభుత్వ మంత్రాంగం పట్ల ప్రజలందరూ కాస్త అసహించుకుంటూ ఉన్నారు ఈ నేపథ్యంలో ట్రంప్ కానీ ట్రంప్ పార్టీకి కానీ అవకాశం ఉందని భావిస్తోంది ఉక్రెయిన్ వాళ్ళు వచ్చారంటే అధికారులకు తనకేమాత్రం సహాయం చేయరన్నటువంటి భయం ఉంది ఎందుకంటే ట్రంప్ ఇంతకుముందు కూడా వీళ్ళిద్దరిని యుద్ధం చేయని ఆపాడు ఉక్రెయిన్ నువ్వెందుకు రష్యా మీదకి వెళ్తావు నీ పని నువ్వు చూసుకో అని చెప్పేసి కాబట్టి ఇప్పుడు విధానం మారితే అమెరికన్ రాజకీయ విధానం మారితే ఫస్ట్ ఇరుక్కుపోయేటువంటిది ఉక్రెయిన్ ఎందుకంటే యుద్ధం మధ్యలో ఉంది రష్యా లేపేస్తుంటుంది అమెరికా సాయం చేయకపోతే మూసేసుకోవాలి దేశాన్ని లేదా రష్యాకి లొంగిపోవాలి ఆ భయంతోనే యుద్ధం తీవ్రతరం చేసినట్టు కనబడుతుంది